రేపే 2 మహాలయ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న శక్తివంతమైన రోజు. ఈరోజు అద్భుత శక్తులు యాక్టివేట్ అవుతాయి. అయితే ఇంతటి శక్తివంతమైన ఈ రోజున మీరు ఈ చెట్టును తాకితే చాలు, మీ దశ మారిపోతుంది, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీరు రాజ్య మేలడం ఖాయం. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకితే గ్రహణం వల్ల ఏర్పడే అన్ని రకాల దోషాలు కూడా పోతాయి. ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని అన్ని రకాల అద్భుత శక్తులను మీరు పొంది మీ ఒంట్లోకి తెలియని ప్రకృతి శక్తులు వస్తాయి, దోషాలన్నీ కూడా పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. మరి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన పితృవుల స్మృతి కోసం ఏర్పాటు చేయబడిన ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృవులను గుర్తు చేసుకొని తర్పణాలు వదులుతాము, శ్రాద్ధ కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలి వారిని తలుచుకొని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసి సరిపోయే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్ని పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా కూడా పురాణాలు చెప్తున్నాయి. భాద్రపద మాసంలో కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము, శ్రార్ధ విధులను నిర్వర్తిస్తారు. ఉదరణి పక్షంలో తమ పితృదేవతలు ఎన్ని దినాలు మృతి చెందారు ఆ పక్షంలో అదే తిదినాడు శ్రార్ధం నిర్వహిస్తూ ఉంటారు, లేదా ఒక మహాలయ అమావాస్యకైనా సరి చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలైన పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది, త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న పండును కోరిగాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరొక పండు కోశాడు, మళ్ళీ అనుభవం ఎదురైంది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం బంగారమయంగా మారిపోతున్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు కన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు, అయితే బంగారము, వెండి, ధనం రూపేణా చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు, అందువల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకు ఇన్ని అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చురుకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచెడు బంగారు నాణాలను తెప్పించి అతని వీపం మీద పెట్టించడంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిల పడ్డాడు. తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెట్టించడం గుర్తొచ్చింది.
బంగారము వెండి ధనం వజ్ర వైడూర్యాలను దానం చేయటమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరు వచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు. కానీ ఆకలిన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవస్థానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు, కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా పరి విధాలుగా ప్రాధాయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రుడికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితృలకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సామారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినం అని శివపురాణం కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టడమే కానీ మరణించేవారు కాదు, మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుని శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు, ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవడం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపించండి అని కోరుతాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదుటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తుంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరుడితో ఇలా అంది, తండ్రి ఈశ్వర నన్ను ఏం చేయమంటావు, నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈరోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి, బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు, ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను కానీ చంపటం లేదు. ఈరోజు నుండి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటిన రాస్తారు. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది, ఓ బ్రహ్మదేవ మనుషుల్ని చంపడం నా వల్ల కాదు, అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు, అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి, ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత ప్రాణాలు తీయడం వలన నీకు ఎటువంటి పాపము అంటదు, సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము, ఇది సృష్టి ధర్మం అంటాడు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం, నిన్ను పుట్టించింది ఈ పని కోసమే, నువ్వు తప్పకుండా ఈ పని చేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీరు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు తూసిట్లో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు, నిమిత్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి, అప్పుడు ప్రజలు చస్తారు, నువ్వు వారి ప్రాణం తీయి, నిన్ను ఎవరు తిట్టరు అంటాడు. ఈ నిమిత్తువులే రోగాలు కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగటం, ఒకరినొకరు కొట్టుకోవడం, వారికి వారు ఆత్మహత్య చేసుకోవడం, ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది. పలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెపం ఉండదు, నిన్ను ఎవరు నిందించరు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ళ నుండి పుట్టిన నిమిత్తుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాము ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించడం మొదలుపెట్టారు. మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలను అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం. మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపడం వలనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంట వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు. అంటే తొందరగా లయం అవ్వటం అని అర్థం. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజునే నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పాడు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పట్టం పెట్టుకొని పూజించాలి. ముందు విఘ్నేశ్వరిని పూజించి ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే పచ్చికంద, బచ్చలి, తోటకూర లేదా అరటికాయ. ఈ మూడింటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను ఈశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక ఆ తర్వాత ఈ కూరగాయలను స్వయంపాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయుధారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ జల ప్రళయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాహిత్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పూజించండి. ఇది మహాశివుడే చెప్పిన పరమరహస్యం. భాద్రపద అమావాస్య సూర్యగ్రహణం కలిసి రాబోతున్నాయి. ఇది మహాశక్తివంతమైన రోజు, అంతేంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు 2 కోడిగుడ్లతో ఇలా చేస్తే చాలు, 2 నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీరు కోటీశ్వరుడిగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కోడిగుడ్ల గురించి అందరికీ తెలుసు. కోడిగుడ్లు కూర వండుకొని తింటారు. దిష్టి తీయడానికి, నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి కూడా కోడిగుడ్లు వాడుతూ ఉంటారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు మర్చిపోకుండా కోడిగుడ్లతో రాత్రి సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. దరిద్రం మొత్తం కూడా పోతుంది, మనకు మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్ర బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం ఒకటే కాదు, ఆరోగ్యం లేకపోవడం, అది దరిద్రమే. ధనం ఉన్నా కొంతమంది కడుపు నిండా తినలేరు, అది దరిద్రమే. పెళ్ళైనా కొంతమందికి పిల్లలు కరగరు, అది కూడా దరిద్రమే. ధనం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆనందం లేకపోయినా, అవన్నీ దరిద్రానంతో లెక్కలోకి వస్తాయి. ఇలాంటి రకరకాల దరిద్రాలను తొలగించే శక్తి ఈ కోడిగుడ్ల పరిహారానికి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఈ గుడ్ల పరిహారానికి ఉంది. మరి ఈ అమావాస్య రోజు కోడిగుడ్లతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది. ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది. మరుసటి రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది. అయితే మహాశక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజు 2 కోడిగుడ్లతో 1 పరిహారం చేస్తే సమస్త దరిద్రాలు పోతాయని, 2 నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కోడిగుడ్లు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటాయి, లేదంటే ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంటాయి. కోడిగుడ్లు 2 తీసుకొని చాలా సులభంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన దరిద్రాలు పోతాయి, చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా ఉంటాయి, ఇబ్బందులు పోతాయి, నరదిష్టి జనఘోష కూడా పోతాయి. ఈ పరిహారం అన్ని విధాలుగా అద్భుతంగా పనికొస్తుంది. ఇంట్లో ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి, కష్టాలు తీరడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. 2 కోడిగుడ్లను తీసుకోండి. ముందు 2 కోడిగుడ్లు తీసుకొని వాటిని ఒక ఎర్రటి రంగు క్లాత్లో వేయండి. చిన్న ఎరుపు రంగు వస్త్రం ముక్క అయితే సరిపోతుంది. జాకెట్ ముక్కనైనా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు. అంటే వాడినది కాకుండా కొత్త వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఈ 2 కోడిగుడ్లు వేయండి. కోడిగుడ్లకు విపరీత శక్తులు ఉంటాయి అని పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పారు. కనుక ముందు 2 కోడిగుడ్లు వేయండి. ఆ తర్వాత కొంచెం గల్లులుప్పు కూడా తీసుకొని ఆ ఉప్పును కూడా ఈ వస్త్రంలో వేయండి. గల్లులుప్పు ఎందుకు వేయాలి అంటే గల్లులుప్పుకు ఎన్నో విపరీత శక్తులుంటాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. ఉప్పుకు కూడా మన దరిద్రాలని తొలగించే శక్తి ఉంటుంది. మన జీవితాన్ని ఆనందమయంగా మార్చే శక్తి ఉప్పుకు ఉంటుంది. కనుక ఉప్పును వేయండి. చివరిలో చిటికెడు పసుపు మరియు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేసి ధూపం చూపించండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక మూటలాగా కట్టండి. ఈ మూట పైన ముందు పసుపుతో 1 బొట్టు పెట్టండి. ఆ పైన కుంకుమతో 1 బొట్టు పెట్టండి. తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి వద్ద వంటగదిలో ఏదైనా మూలలో ఎవరికి కనబడని చోట పెట్టండి. రహస్యంగా ఉండేలాగా పెట్టండి. ఈ పరిహారాన్నంతా కూడా రాత్రి సమయంలో చేయండి. వంటగదిలో గుడ్లు ఉన్న మూటను పెట్టేసి ఇక మీరు పడుకోవచ్చు, లేదంటే మీరు వేరే పనులు చేసుకోవచ్చు. గుడ్లు మూటను ఒక రోజంతా కూడా వంటగదిలోనే ఉంచాలి, 24 గంటల్లో ఉంచాలి. అంటే అమావాస్య రోజు రాత్రి 7 గంటలకు పెడితే మళ్ళీ మరుసటి రోజు రాత్రి 7 గంటల తర్వాత తీయాలి. 24 గంటల తర్వాత ఈ గుడ్ల మూటను తీసి జాగ్రత్తగా కింద పడకుండా, అంటే గుడ్లు పగలకుండా, ఆ మూటను తీసుకొని వెళ్ళి 4 రోడ్లు కలిసే చోట లేదా 3 రోడ్లు కలిసే చోట, 2 రోడ్లు కలిసే చోట దారి పక్కన పెట్టేసి వచ్చేసేయండి. పడేస్తే గుడ్లు పగిలిపోతాయి. గనక నిదానంగా ఆ గుడ్లను ఉన్న మూటని కిందకు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ పరిహారం పూర్తి చేసిన 2 నిమిషాల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. దరిద్రం పోతుంది. దరిద్రాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. నమ్మి చేయండి, 100% ఫలితాలైతే మాత్రం ఖచ్చితంగా ఫలితాలైతే వస్తాయి. కావలసినంత ధనం వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దృష్టి దోషాలు పోతాయి. అనంతమైన ఫలితాలు వస్తాయి. నరఘోష జనఘోష అన్నీ పోతాయి. ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అతీత శక్తులు కలిగిన ఈ అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో చెడంతా కూడా పోతుంది. దరిద్రం నుండి విముక్తి కలుగుతుంది. చాలామంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుందని, ఇంట్లో సుఖ సంతోషాలు కరువు అవుతున్నాయని, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందని ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలున్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే కష్టాలు రాకుండా ఉంటాయి. ఈ పరిహారం చేసిన 2 నిమిషాల్లోనే మీరు ఖచ్చితమైన ఫలితాలనైతే చూడగలుగుతారు. అంటే 2 నిమిషాల్లో కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, ఇంట్లో వాతావరణం బాగుంటుంది అనిపిస్తుంది, మనసులో భారం తగ్గినట్టుగా అనిపిస్తుంది, మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది, ఇంట్లోని ఏదో తెలియని చెడు శక్తి బయటకు వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. దరిద్రం అంతా పోతుంది. ఆ క్రమంగా మీకు అంత మంచి జరుగుతుంది. ఎక్కువ ధనం సంపాదించే యోగాలు వస్తాయి. ధన సమస్యలు బాధలు పోతాయి. కడుపు నిండా తినగలుగుతారు. మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆనందంగా ఉండగలుగుతారు. కనుక మీరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ భాద్రపద అమావాస్య రోజున 2 కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని వదిలించుకోండి. మహాలయ అమావాస్య రాబోతుంది. భాద్రపద అమావాస్యకే మహాలయ అమావాస్య అని పేరు. ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది.
ఇది మనకు కనిపించదు, కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఇలా అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున 2 నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు, 60 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి ధనం దూసుకు వస్తుంది, కనుక వర్షం కురుస్తుంది. అంతేకాదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు 2 నిమ్మకాయలతో అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం వలన మనకంతా మంచి జరుగుతుంది, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది, ఇంటి పరంగా ఉండే ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు, అన్ని రకాలుగా కలిసి వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, కానీ అమావాస్య చాలా శక్తివంతమైనది, ఎందుకంటే ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నది. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కలిసి వస్తుంది గనక తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి. నిమ్మకాయ ఎన్నో రకాల దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది, మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేయండి. మరి ఆ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే 60 నిమిషాల్లో ఫలితం వస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలే వస్తాయి. చాలామంది ఇల్లు కలిసి రావటం లేదని, ఇంట్లో అనేక రకాల కష్టాలు వస్తూ ఉన్నాయని, అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని, ఇంట్లో మనశ్శాంతి లేదని, పిల్లలు మాట వినటం లేదని, భార్య లేదా భర్త మాట వినటం లేదని, ఇంటిపై నరదిష్టి, అందరూ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారని, జనఘోష వలన మా ఇంటికి దరిద్రం పట్టిందని బాధపడేవారు, అప్పులున్నాయని, ఆర్థిక సమస్యలున్నాయని బాధపడేవారు, ఇలా మీకు ఏ సమస్యలున్నా ఈ నిమ్మకాయల పరిహారం చేసుకోండి. ప్రతి ఒక్క పరిహారంతో మీ యొక్క జీవితంలో అన్ని సమస్యలు పోతాయి, మీ జీవితం సెట్ అయిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ ఇల్లు అనుకూలంగా మారుతుంది, నరదిష్టి, నరఘోష, జనఘోష అన్నీ పోతాయి, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, అప్పుల బాధలు పోతాయి, గొడవలు తగ్గుతాయి, పిల్లలు మీ మాట వింటారు, ఇంటి పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. అమావాస్య రోజు అందరూ ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉంటారు, కానీ మీరు ఏ పరిహారం చేయనవసరం లేదు. ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు, మీకంతా మంచి జరుగుతుంది. ఈ పరిహారం అన్నిటిలోకెల్లా బెస్ట్ పరిహారం. సాయంత్రం 6 తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు, ముందు ఈరోజు ఈ 2 నిమ్మకాయలు సిద్ధం చేసుకోండి. మచ్చలు పుచ్చులు లేని నిమ్మకాయలను తీసుకోండి. ఇంట్లో ఉండే అన్ని నిమ్మకాయలతోటే ఈ పరిహారం చేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు 2 నిమ్మకాయలను కొని తెచ్చుకొని అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ముందైతే 2 నిమ్మకాయలను అయితే తీసుకోండి. తీసుకొని ఆ నిమ్మకాయలను ముందు అడ్డంగా కట్ చేయండి, అంటే ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేయండి. మొత్తం 4 ముక్కలు వస్తాయి కదా, ఆ నిమ్మకాయ ముక్కల మీద చిటికెడు పసుపు మరియు కుంకుమను చల్లండి. ఆ తర్వాత 8 లవంగాలు కూడా తీసుకోండి. ఆ లవంగాలను ఒక్కొక్క నిమ్మకాయ ముక్కకు 2 చొప్పున మొత్తం 4 నిమ్మకాయలను ముక్కలకు కూచేయండి. ఎందుకంటే లవంగాలు గొప్ప శక్తులను కలిగి ఉంటాయి, అందులోనూ అమావాస్య రోజు లవంగాలకు మరిన్ని శక్తులు వస్తాయి. ఈ లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించగలవు, పాజిటివ్ ఎనర్జీని అటాక్ చేయగలవు, మీకు ఉండే కష్టాలను, నరదిష్టిని తొలగించగలవు, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు. అంతటి శక్తి లవంగాలకు ఉంది గనక లవంగాలను నిమ్మకాయ ముక్కలకు గుచ్చండి. అలా గుచ్చటం వలన నిమ్మకాయలోని అతీత శక్తులు కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత నిమ్మకాయ ముక్కలకు కొంచెం ధూపం చూపించండి, అంటే సాంబ్రాణి పొడితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ ధూపం చూపించేయండి. ఆ తర్వాత ఈ 4 నిమ్మకాయ ముక్కలను జాగ్రత్తగా మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూము, స్టోర్ రూము, హాల్లు, కిచెను, ఇలా ఇల్లంతా తిరిగేయండి. తిరిగేటప్పుడు మాకు వచ్చిన దరిద్రం అంతా కూడా పోవాలి, మా ఇల్లు మంచిగా మారాలి, మా ఇంట్లో వారందరూ కూడా ఇలాంటి గొడవలు పడకుండా సఖ్యత కలిగి ఉండాలి, మా అప్పులు తీరిపోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, ధన సంపాదన పెరగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకుంటూ ఒకసారి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్కను
తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. ఇంకొక నిమ్మకాయ ముక్క తీసుకొని వెళ్ళి హాల్లో ఎవరికీ కనిపించకుండా చోట పెట్టండి. ఇంకో రెండు నిమ్మకాయ ముక్కలు మిగులుతాయి కదా, ఆ రెండు నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయటకు వచ్చేయండి. ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం పక్కన అంటే రెండు వైపులా కొంచెం కొంచెం గల్లులుప్పును పోసి ఆ ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టండి. ఇంట్లో వంటగదిలో హాల్లో పెట్టిన నిమ్మకాయ ముక్కల కింద ఉప్పు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. గుమ్మానికి రెండు వైపులా పెట్టిన నిమ్మకాయ ముక్కల మీద మాత్రం తప్పనిసరిగా ఉప్పును పోయాలి. ఇలా ఈరోజు నాలుగు నిమ్మకాయ ముక్కలను నాలుగు చోట్ల పెట్టడం వలన ఆ ముక్కలు మీ ఇంట్లో ఉన్న చెడునంతా కూడా లాగేసుకుంటూ ఉంటాయి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి, అప్పులు తీరిపోతాయి, ధన లాభాలు పెరుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, నరదిష్టి నరఘోష కూడా పోతాయి. అంతేకాదు ఇవి పరిహారం చేయటం వలన కాస్తో ధన ప్రభావం పడిన ఆ గ్రహణ ప్రభావం కూడా అందరూ కూడా ఈ పరిహారం చేసుకోండి. ఇంట్లో వారికి తప్ప బయటి వారికి ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం రహస్యంగా చేసుకోవాలి. ఇలా పెట్టిన నాలుగు నిమ్మకాయ ముక్కలను 24 గంటల పాటు అక్కడే ఉంచండి. 24 గంటల తర్వాత అంటే మరునాడు సాయంత్రం 6 తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల్లో మరి గుమ్మం దగ్గర పోసిన ఉప్పును తీసి ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో వేసి ఆ క్యారీ బ్యాగ్ను ముడివేసేసి రోడ్డు మీద పడేయండి. ముఖ్యంగా 2-3 రోడ్లు కలిసే చోట పడేస్తే మరీ మంచిది. అలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఈ పరిహారం చేయటం పూర్తయిన 60 నిమిషాల్లో మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఆగిపోయిన ధనం రావటం, మీకు కష్టాలు తీరే మార్గం తెలియటం, ఇలా ఏదో ఒక మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను వింటారు. మీరు చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ను చూస్తారు. దరిద్రం పోతుంది, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ జీవితంలో ఏ విధమైన సమస్యలున్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున 2 నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి 60 నిమిషాల్లో ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు, అందువలనే ఆవులు వంటివి పూజనీయమైన జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు మన ఋషులు పెద్దలు. చెట్లు మొక్కలు మానవ జాతికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ పుష్పిస్తూ కాయలు పండ్లు అందించే వాటిని చెట్లు అంటారు. అలా కాకుండా ఒక్కసారి కాచి చనిపోయే వాటిని మొక్కలు అంటూ ఉంటారు. చెట్లు నేల పటుత్వాన్ని భూసారాన్ని చక్కగా కాపాడుతూ ఉంటాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చెట్లు తదితరాల్లో కూడా మనిషిలో ఉన్నట్టే పంచభూతాలు ఉన్నాయి. వాటికి కూడా మనిషికి లాగేడే వినటము, వాసన చూడడం, స్పర్శ దర్శనము అనేటివి అన్నీ 5 ఇంద్రియాలు ఉంటాయి. ఇతర జంద్రియాలు జంతువుల్లాగా పైకి కనిపించకపోవచ్చు, అంత మాత్రం చేత వాటిని లేవు అని అనడానికి లేవు. సుఖ దుఃఖాలను పొందే లక్షణాన్ని చెట్టు కలిగి ఉంటుంది. మనుషుల్లో ఎలాగ పరిణామక్రమం ఉంటుందో వాటిల్లోనూ అలా పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తడము, పెరిగి పెద్దవటము, పుష్పించి ఫలాలను ఇవ్వటము, కొంతకాలానికి వయసుడికి నశించటము, ఇవన్నీ కూడా చూస్తే ప్రాణం ఉన్న మనిషిలాగానే చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. వాయువును గ్రహించడము, తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడము, ఆహారం మారినప్పుడు తరిగినప్పుడు పెరగటం కూడా చెట్లలో కనిపిస్తూ ఉంటాయి. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధపడుతూ ఉన్నట్టుగా నీరసించినట్టుగా కనబడుతూ ఉంటుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషిలాగా నవనవలాడుతూ ఆ చెట్టు కనబడుతుంది. చెట్లలో జీవం ఉంది, అందుకే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు మన పెద్దలు. ఇలా ప్రత్యేకించి అమావాస్య రోజు జిల్లేడు చెట్టును తాకితే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈరోజు జిల్లేడు చెట్టుకు పూజిస్తే పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కనుక ఈరోజు దగ్గరలో ఎక్కడ జిల్లేడు చెట్టు ఉంటే అక్కడకు వెళ్ళి ముందు ఆ జిల్లేడు చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమను వేయండి. తర్వాత వేలుంటే ఆ చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయండి.
ఆ తర్వాత 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ మనసుల్లోని కోరికను జిల్లేడు చెట్టుకు చెప్పుకోండి. ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు మీకు జిల్లేడు చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టును జస్ట్ 11 సార్లు తాకితేనే చాలు, మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు దగ్గర 2 నిమిషాలు నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇలా తాకటం వలన మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ దశ మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. అసలు జిల్లేడు చెట్టుని ఎందుకు తాకాలంటే, ఈరోజు జిల్లేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి, జిల్లేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. కనుక అందరూ ఈరోజు జిల్లేడు చెట్టును తాకండి. అప్పుడు ఈ చెట్టులోని శక్తులు మీలోకి ప్రవేశించి మీ ఒంట్లోని చెడంతా కూడా పోతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. నక్కతోక తొక్కినట్టు మీరు రాజయ్య మేలుతారు. అంతేకాదు, ఈరోజు ఈ చెట్టును తాకటం వలన గ్రహణ దోషాలు కూడా పడవు. తెల్ల జిల్లేడు చెట్టు లేదా మామూలు జిల్లేడు చెట్టు, ఏ జిల్లేడు చెట్టు తాకినా మీకు అద్భుత శక్తులు వస్తాయి. తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు. బంజరు భూమి సహా ఎక్కడ పడితే అక్కడ మనకి మొక్క కనిపిస్తూ ఉంటుంది. సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు వేరు మొక్కలను తమ నడుముకు కట్టుకోవాలి. తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయటం ద్వారా సంతాన సాఫల్యం కలుగుతుందని విశ్వాసం. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. జిల్లేడు చెట్టుకు అతీత శక్తులు ఉన్నాయి. గనక మీరు కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ అమావాస్య రోజున జిల్లేడు చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తాకి శుభ ఫలితాలను పొందండి. అయితే ఎంతో పవిత్రమైన ఈ అమావాస్య సూర్యగ్రహణంలోపు లేదా సూర్యగ్రహణం రోజు ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. ఎవరైతే ఈ అమావాస్య రోజున 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు బియ్యాన్ని లేదా 1 బియ్యం బస్తాను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే సమస్తమైన దరిద్ర బాధలు పోతాయి, అదృష్టము ఐశ్వర్యం కలిసి వస్తాయి, తరతరాలకు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. ఈరోజు బియ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అందరికీ బియ్యం అవసరం ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో బియ్యం లేని ఇల్లు ఉండదు. ప్రతిరోజు బియ్యం వండుకొని తింటూ ఉంటారు. కనుక బియ్యం ఇంట్లో లేకుండా ఎవరు ఉండరు. అలా మీ ఇంట్లో ఆల్రెడీ బియ్యం ఉన్నా పర్వాలేదు, కనీసం 1 అర కేజీ బియ్యాన్నైనా ఈరోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఆ బియ్యం వెంటే అదృష్టం మీ ఇంటికి వచ్చేస్తుంది. అవసరం ఉన్న వాళ్ళు మాత్రం 10 కేజీలు, 25 కేజీలు, 100 కేజీల బియ్యం బస్తా ఇలా మీకు ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యం కొనుక్కోవచ్చు. ఇలా మహాలయ అమావాస్య రోజు బియ్యాన్ని కొంచెమైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకుండే ధన సమస్యలు పోతాయి, అప్పుల బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, విపరీతంగా ధనం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహము మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనీ విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు అపర కుబేరులుగా మారే అవకాశాలు కూడా వస్తాయి. గనక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని బియ్యాన్నైనా సరే ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న బియ్యంలో నుండి కొన్ని బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసి దేవుడికి నివేదన చేయండి. తర్వాత ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈరోజు 1-5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో అమ్ముతారు. ఆ గవ్వలు 5 కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ గవ్వలను పూజా గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా వదిలిపేసి మరునాడు ఆ గవ్వలను తీసి మీ బీరువాల్లో లాకర్లో డబ్బులు దాచే చోట పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన మీ విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. అసలు సమస్యలు అనేటివే రావు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉండే అనేక రకాల బాధలు సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాదు, ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల
మీ ఇల్లు మీకు అనుకూలించి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ లక్ష్మీ గవ్వలు అన్ని పూజా స్టోర్స్లలో దొరుకుతాయి కనుక 5 గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. నరదిష్టి, నరకన్నును, జనఘోషను తిప్పి కొట్టడానికి ఈ గవ్వలు ఎంతగానో ఉపయోగపడతాయి. గవ్వలను ఇంటికి తెచ్చుకోవడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ గవ్వలను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక రోజంతా ఉంచి తర్వాత ఈ గవ్వలను మూటలాగా కట్టి ఆ మూటను బీరువాల లాకర్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వలన విపరీత ధనాకర్షణ కలుగుతుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. నరదిష్టి, నరఘోష కూడా తగలదు. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో గొడవలు జరగవు. చాలా మంచి జరుగుతుంది. ఈ అమావాస్య రోజు లేదా అమావాస్య రోజు తెచ్చుకోవాల్సిన 3వ వస్తువు ఏమిటి అంటే పసుపు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు 10 రూపాయలు పెట్టి అయినా సరే ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత పసుపు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. పసుపును ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అశుభాలు జరగవు. పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. పసుపును ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవడం వలన మీ ఇంటికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. ఏ దేవుణ్ణి పూజించినా మనం పసుపును వాడుతూ ఉంటాము. పసుపు లేకుండా, పసుపును వాడకుండా ఏ పూజ పూర్తి కాదు. పసుపు పవిత్రతకు, శుభానికి చిహ్నం. కాబట్టి ఈ అమావాస్య రోజు పసుపును ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో కూడా అన్ని శుభాలే జరుగుతాయి. ధనం బాగా కలిసి వస్తుంది కనుక పసుపును తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పసుపును మీరు పూజల్లో వాడుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక 4వ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం. శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మహా అయితే 100 రూపాయలు ఉంటుంది. ఈ శ్రీఫలాన్ని ఈ అమావాస్య రోజు ఎలాగైనా సరే ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు మీకు 100,000 కోట్లు ఇస్తారు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం బాగా ఆకర్షింపబడుతుంది. తరతరాలకు సరిపడే ఐశ్వర్యము, అదృష్టము వస్తాయి. కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే శ్రీఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ శ్రీఫలం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు. ఈ వస్తువులంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. ఈ అమావాస్య రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీఫలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కానీ విని ఎరగని అదృష్టం వస్తుంది. మీ ఇంట్లో గొడవలు ఉండవు. పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. మీరు అన్ని శుభవార్తలే వింటారు. ధనలాభం కలుగుతుంది. ఇక 5వ వస్తువు ఏమిటి అంటే పటిక. అవును, గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున పటికని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చేలాగా అమ్మవారు కరుణిస్తారు. ఈ పటికనే అలం అని కూడా అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. ఎవరు ఎలా పిలిచినా ఈ పటిక వలన అధిక దిష్టి దోషాలు పోతాయి. ఈ పటికను కూడా పూజా స్టోర్స్లో అమ్ముతారు. కిరాణా షాపులో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది కనుక పటిక గడ్డ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. ఈ అమావాస్య రోజు 1.5 కేజీ పటిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో మెరుస్తూ ఉండే ఈ పటిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజు పటికను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పటికను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా కట్టడం వలన ఈ మీ ఇంటిపైన ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, జనఘోష అన్నీ పోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అంతేకాదు, ఇలా కట్టడం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటిపై పడదు. చాలా చాలా మంచి జరుగుతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కష్టాలన్నీ పోతాయి. ధనం వద్దన్నా వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. బియ్యం, పసుపు, గవ్వలు, శ్రీఫలం, పట్టిక ఈ 5 వస్తువులను కానీ, లేదా ఈ 5 వస్తువుల నుండి 4 లేదా 3 లేదా 2 లేదా కనీసం 1 వస్తువునైనా సరే అమావాస్యలోపు ఇంటికి తెచ్చుకోండి, లేదా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి. ఎవరైతే వారి ఇష్టాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి
ఈ వస్తువుని కొని ఇంటి తెచ్చుకుంటారు. వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. కష్టాలన్నిటివి ఉండవు, దరిద్రాలన్నిటివి పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటాను కోట్లు వస్తాయి. కనుక అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ఈ శక్తివంతమైన అమావాస్య మరియు సూర్యగ్రహణం రోజున 2 రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలు. కటిక పేదవాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు. ఈ 2 రూపాయి బిల్ల పరిహారం చేస్తే మీకు ఉన్న దరిద్రము కష్టాలు పోతాయి. అప్పు తీసుకొని స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. అమావాస్య రోజున చేసే ఏ పరిహారానికైనా సరే మంచి ఫలితం వస్తుంది. 2 రూపాయి బిల్ల మన జీవితాన్ని మారుస్తుంది. మన హిందూ ధర్మంలో 1 రూపాయికి ఎంతో విలువ ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కనీసం 1 రూపాయి బిల్లనైనా సరే లక్ష్మీదేవి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టాలి. అలాగే పంతులకు, ముత్తైదువులకు తాంబూలం స్వయం పాకం ఇస్తున్నప్పుడు 1 రూపాయి బిల్లను అందులో పెట్టి ఇవ్వాలి. మీరు గుడిలో ఎంత ఎక్కువ డబ్బు అయితే వేసినా ఆ డబ్బుకు 1 రూపాయి బిల్లను జోడించి వేయాల్సి ఉంది. 1 రూపాయి బిల్లకు ఉన్న ప్రత్యేకత అది. ఇంకా మనలో కొంతమంది లక్ష్మీదేవికి 1 రూపాయి బిల్లతో హారం చేసి లక్ష్మీదేవి పటానికి వేస్తారు. అలాంటి 1 రూపాయి బిల్లతో అమావాస్య రోజు 1 పరిహారం చేస్తే ఎంత కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. అమావాస్య అనేది 1 పర్వదినం. ఈ రోజున మీరు చేసే పూజలు, దానాలు, ధర్మాలు ఎన్నో రేట్ల ఫలితాలను ఇస్తాయి. ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది. అందులో ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అయితే ఈ పెద్ద అమావాస్య రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవిని పూజించి 1 రూపాయి బిల్లతో 1 పరిహారం చేయండి. మీ జీవితం క్షణాల్లో మారిపోతుంది. లక్ష్మీదేవి కృప కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి ఈ అతిపెద్ద అమావాస్య రోజు 1 రూపాయి బిల్లతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, కుటుంబంలో విలువ పెరుగుతాయి, బంధువులు కూడా గౌరవిస్తారు. డబ్బు ఉంటేనే మంచి ఆరోగ్యం, మంచి జీవితం ఉంటాయి. అలాంటి డబ్బు అందరి దగ్గర ఒకేలా ఉండదు. కొంతమంది, చాలామంది డబ్బును సంపాదిస్తూ ఉంటారు కానీ ఆనందంగా ఉండలేరు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపలేరు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు కరువు అవుతూ ఉంటాయి. మరికొందరి జీవితంలో డబ్బు అంతర్థం మాత్రమే ఉంటుంది, కానీ వారికి సమాజంలో సరైన గుర్తింపు ఉండదు. బంధువులు గౌరవించరు కానీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. వీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆనందంగా జీవితాన్ని గడపాలి అనుకుంటే ఈ అతిపెద్ద అమావాస్య రోజు 1 రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి. 1 రూపాయి బిల్లతో పరిహారం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, ఒకరిపై ఒకరికి ప్రేమానురాగం పెరుగుతాయి. ఇంతకీ ఈ పెద్ద అమావాస్య రోజు 1 రూపాయి బిల్లతో ఏం చేయాలి అంటే, ఈ అమావాస్య రోజు ముందుగా మీరు లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని ఎరుపు మరియు తెలుపు రంగు పూలతో పూజించాలి. ఈ అమావాస్య తిథి రోజు లక్ష్మీదేవిని సాయంత్రం వేళలో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మీరు చేసిన పరిహారానికి కూడా ఫలితం దక్కుతుంది. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో చిటికెడు, పసుపు, కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని బియ్యం కూడా పోయండి, అంటే 1 చిన్న స్పూన్ బియ్యం కూడా పోయండి. ఆ బియ్యంపై 1 రూపాయి బిల్లును పెట్టాలి. ఆ ముందుగా 1 రూపాయి బిల్లును గంగాజలంతో శుద్ధి చేసి 1 ప్లేట్లో పెట్టుకోండి. గంధం పేస్టును మీ ఉంగరం వేలుకు అద్దుకొని 1 రూపాయి బిల్లపై శ్రీ అని రాయండి. శ్రీ అని రాసిన 1 రూపాయి బిల్లను బియ్యంపై పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు దానిని మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పువ్వులు, అక్షింతలతో పూజించి దీపం వెలిగించి రూపం చూపించి ఆరతి ఇవ్వండి. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎర్ర రంగులో ఉండే పండ్లను నైవేద్యంగా పెట్టండి. ఇలా లక్ష్మీదేవిని ఇష్టగా పూజించాక ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా అమావాస్య రోజు 1 రూపాయి బిల్లను బీరువాలో పెట్టుకోవడం వల్ల మీ ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటిలో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంటిలో బియ్యం ఎప్పటికీ నిండుకోవు, తిండికి ఎటువంటి లోటు ఉండదు. ఈ మూటను అమావాస్య రోజున బీరువాలో పెడితే కటిక పేదవాడైనా కూడా కుబేరుడిగా మారిపోతాడు. ఇలా అమావాస్య రోజు పెట్టిన మూటను ఎప్పుడూ మార్చాలి అనే సందేహం మీకు రావచ్చు.
ఈ మూటలో వేసిన బియ్యం కానీ రూపాయి బిళ్ళను కానీ ఎప్పటికీ పాడుకావు. వీటిని 6 నెలలకు ఒకసారి మార్చవచ్చు. ఈ మధ్యలో ఒకవేళ మీరు మీ బీరువాను సర్దుకుంటే అప్పుడు ఆ మూటను ఒక పక్కన పెట్టుకోవాలి. బీరువా మొత్తం సర్దుకున్నాక మళ్ళీ ఆ మూటను లాకర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ పరిహారాన్ని చేయాలి. ఇక మీరు మూటను 6 నెలల తర్వాత వచ్చే అమావాస్య రోజున మార్చాలి. ఈ మూటను బీరువా నుండి బయటకు తీసిన తర్వాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని ఆవుకు పెట్టాలి. ముందుగా బియ్యాన్ని పిండిలాగా మార్చి ఆ పిండిలో బెల్లం వేసి కొంచెం నీటిని కూడా పోసి బాగా కలిపి ఆవుకు పెట్టాలి. డైరెక్ట్గా బియ్యం పెట్టినా పర్వాలేదు, ఇలా ఆవుకు బియ్యం పెట్టిన బియ్యం కలిపిన బెల్లం పెడితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మూటలో వేసిన రూపాయి బిళ్ళను గుడిలో ఉండిలో వేసేయాలి. ఎవరికి దానం చేయకూడదు, ఉండిలో వేయాలి. ఇలా చేస్తే మీకు ఇక అన్ని శుభాలే జరుగుతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్ద అమావాస్య రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి సుక్కుబెర్రులుగా మారిపోండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి లక్ష్మీ గవ్వలు, అలాగే లక్ష్మీ గవ్వలంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈరోజు ఒక 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకొని అమ్మవారికి పూజ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.